ఈ పోర్న్ వైపు డైవర్ట్ అవుతున్నారు, దాని మూలంగా ఎందుకు ఎక్కువగా అట్రాక్షన్స్, తప్పుదారి పట్టడము, దాని మూలంగా క్రైమ్స్లోకి వెళ్ళడము, ఇలాంటివి చాలా కేసెస్ మనం వింటున్నాము, విననివి ఇంకా ఎన్నో ఉన్నాయి. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? దీనికి సమాజం కానీ, స్కూల్ వాళ్ళు కానీ, తల్లిదండ్రులు కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే సమాజము, స్కూలు, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మైనారిటీ అంటే ఇంకా పిల్లలు చాలా చిన్నవాళ్ళు, వాళ్ళకి ఎక్కువగా నాలెడ్జ్, మెచ్యూరిటీ ఏవి ఉండవు. సో వాళ్ళ మనసు ఏ విధంగా వెళ్తోంది, ఎలా వెళ్తోంది అనేవి మనం గమనించుకోవడం మీద ఆధారపడి ఉంటాయి. సో మనం ఈ మధ్య ఎక్కువగా ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో, లేకపోతే సోషల్ మీడియాలో జరిగే చిన్న చిన్న క్లిప్పింగ్స్ చూస్తుంటాము. అంటే చిన్నపిల్లలు, నాకు పెళ్ళి కావాలి, నాకు పెళ్ళి చేస్తావా, లేకపోతే నేను నా మొగుడుతోనే ఉంటాను, ఇలాంటివి మనం చాలా చూసి వాటికి ఎక్కువ లైకులు కొట్టడము, స్పందించడము, వాటికి మనం చాలా మురిసిపోవడము, పేరెంట్స్ కూడా మురిసిపోతారు, మురిసిపోవడం మూలంగానే అలాంటివి పెడుతున్నారు. అంటే ఎక్కడి నుంచి పిల్లల్లో ఫస్ట్ ఈ జెండర్ బయాస్డ్, లేకపోతే ఇలా పెళ్ళి, అట్రాక్షన్, అవి ఎక్కడి నుంచి మొదలవుతున్నాయి అనేది మనం ఒక్కసారి ఆలోచించాల్సిన విషయం. అలాంటివి మనం ఎంకరేజ్ చేయకుండా ఉండుంటే అసలు పసితనంలోనే అలాంటి విషయాలు రావు కదా. నేను ఈ మధ్య చాలా కిండర్ గార్డెన్ స్కూల్స్లో కూడా వింటున్నాను, ఫస్ట్ క్లాస్ వాళ్ళు, యూకేజీ వాళ్ళు, వాళ్ళు ఐ లవ్ యూ అని చెప్పి రాసుకోవడాలు, పైగా వాళ్ళు 1-2 ఇయర్స్ నుంచి ఆల్రెడీ మేము లవ్లో ఉన్నాము అని చెప్పుకోవడాలు. ఇవి ఎక్కడి నుంచి ఇంపాక్ట్ పడుతోంది? ఎస్, మీ అందరికీ తెలిసినట్టు మన టీవీ అనేది దాని మీద చాలా ఇంపాక్ట్ పడుతుంది. ఇవాళ రేపు కాలంలో తల్లిదండ్రులు తమ ఆఫీస్ విషయాలు కానివ్వండి, వేరే విషయాలు కానీ చాలా బిజీ అయిపోవడము, దాని మూలంగా పిల్లలకి మొబైల్స్ ఇవ్వడము, లేకపోతే టీవీల మీద డిపెండ్ అవ్వడము జరుగుతుంది. సో టీవీల్లో అయితే ప్రతి సినిమా కానీ, సీరియల్ కానీ ఏది తీసుకున్నా ఏముంటున్నాయో మీకు తెలుసు, మాకు తెలుసు. సో డెఫినెట్గా 1-2 ఇయర్స్ నుంచి 5 ఇయర్స్ అప్పుడు ఒక చైల్డ్కి చాలా గ్రాస్పింగ్ పవర్ ఉంటుంది. ఆ టైంలో వాళ్ళు ఏది చూస్తారో ప్రతి ఒక్కటి వెళ్ళి వాళ్ళ మైండ్లో రికార్డ్ అవుతుంది. జనరల్గా ప్రతి మనిషికి కూడా మనం చూసిన ప్రతి ఒక్క విషయము వెళ్ళి సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అవ్వడం అనేది చాలా క్యాజువల్ విషయం. కానీ మనం చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా ట్రావెల్ చేస్తున్న జర్నీలో డేటా బాక్స్లో డేటా అంటే మన మెమరీలో చాలా డేటా అయిపోవడం మూలంగా మనకు కొన్ని గుర్తుంటాయి, కొన్ని గుర్తుండవు. కానీ పసితనంలో వాళ్ళు అప్పుడప్పుడే అన్నిటినీ చూడడం మొదలు పెడతారు కాబట్టి ప్రతి ఒక్కటి వాళ్ళకి బాగా మనసు మీద ముద్ర వేసుకునేటట్టు గుర్తుండిపోతాయి. అలాంటి సమయంలో మనం వాళ్ళకి ఏం చూపిస్తున్నాము అనేది ఇంపార్టెంట్. పెద్దల పర్యవేక్షణ లేకుండా పిల్లలకి మొబైల్స్ ఇస్తే, మొబైల్లో యాడ్స్ అలాగే ఉన్నాయి, గేమ్స్ అలాగే ఉన్నాయి. సో వాళ్ళు ఏం ఆడుతున్నారు, ఏం చూస్తున్నారు, ఒక డౌట్ వచ్చినప్పుడు వాళ్ళు గూగుల్లో బ్రౌజ్ చేయడం కూడా వాళ్ళకు వస్తుంది. అలా బ్రౌజ్ చేసినప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ని వాళ్ళు చూస్తున్నారు తెలియకుండా ఒక్కసారి ఒక్క వీడియోకి వాళ్ళు ఎక్స్పోజ్ అయినా చాలు, దాని పట్ల క్యూరియాసిటీ పెరుగుతుంది, దాని మూలంగా వాళ్ళు ఇంకా బ్రౌజ్ చేయడం మొదలు పెడతారు. ఒక్కసారి ఆ లూప్లో పిల్లలు కనుక పడ్డారు అంటే దాని నుంచి బయటికి రావడం చాలా కష్టం. ఎందుకు చాలా కష్టం అంటే సైంటిఫిక్గా అలాంటివి చూసినప్పుడు తెలియకుండా బాడీలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ రిలీజ్ అయినప్పుడు ఒక తెలియని ఆనందం, ప్లెజర్ అనేవి ఉంటాయి. సో అది వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి ఆ ప్లెజర్ కోసం మళ్ళీ మళ్ళీ అదే పనిని చేయడం మొదలు పెడతారు. ఇది ఫస్ట్ పాయింట్. సో పేరెంట్స్ దయచేసి పిల్లలు టీనేజ్కి వచ్చినా సరే, ఒకప్పుడు టీనేజ్ అంటే 13 నుంచి మొదలయ్యి 19లో ఎండ్ అయ్యేది, కానీ ఇప్పుడు ఆ స్పాన్ చాలా పెరిగి 9 ఏళ్ళ నుంచి మొదలయ్యి 22 ఏళ్ళు 23 ఏళ్ళు వచ్చినా కూడా అవే రకమైన టీనేజ్లో ఉండే భావాలు ఏవైతే ఉంటాయో వీళ్ళందరిలో కూడా అవే భావాలనే ఉంటున్నాయి. కాబట్టి మనం ఫస్ట్ వాళ్ళు ఏం కంటెంట్ చూస్తున్నారు దానికి మనం టెక్నాలజికల్గా లాక్ సిస్టమ్ పెట్టుకోవడము, వాళ్ళని ఎప్పుడు గమనిస్తూ ఉండడము, వాళ్ళు ఏం చేశారో అవన్నీ మన కంట్రోల్లో కనుక పెట్టుకోగలిగితే ఫస్ట్ పిల్లల్ని చైల్డ్హుడ్లో అవాయిడ్ చేయొచ్చు. ఇది ఎడ్యుకేటెడ్గా చాలామంది చేయగలుగుతారు. ఇలా కాకుండా నెక్స్ట్ వాళ్ళు వాళ్ళ ఎన్వైర్మెంట్ అంటే స్కూల్లో వీళ్ళకున్న ఫ్రెండ్స్ సర్కిల్ ఏంటి. జనరల్గా మనం ఏం చేస్తాం, స్కూల్కి పంపించేసినాలే అబ్బా వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు, వచ్చారు, ట్యూషన్కి వెళ్ళిపోయారు, సో వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వాళ్ళు ఎలాంటి మాటలు మాట్లాడుకుంటున్నారు, వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంది అనేది ఖచ్చితంగా పేరెంట్స్కి తెలిసి తీరాలి. తెలియకపోతే పిల్లలు ఎలాంటి దృక్పథాన్ని డెవలప్ చేసుకుంటున్నారు, ఎలాంటి విషయాల పట్ల వాళ్ళ ఆసక్తిని పెంచుకుంటున్నారు అనేది మనకు ఎప్పటికీ అర్థం కాదు. ఒక్క రోజులో ఎవరిలోనూ కూడా సడన్గా ఇలాంటి క్రైమ్ బుద్ధి కానీ, ఆసక్తి పెరగడం కానీ డెవలప్ అవ్వవు, స్లోగా డెవలప్ అవుతూ వెళ్తాయి. సో మనం ఇలాంటి పిల్లల్ని ఎలా కన్సిడర్ చేయాలంటే ఒక క్రీపర్,
ఒక క్రీపర్ పెరుగుతున్నప్పుడు, అది కరెక్ట్గా పెరగడం మొదలుపెట్టినప్పుడు దానికి మనం సరైన దారి కనుక చూపించకపోతే అవి దారిలో ఏదొస్తే దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతుంది. అలాగే పిల్లలకి మనం రైట్ పాత్ అప్పుడు కనుక వేయకపోతే, గమనించి వాళ్ళు దేన్ని పట్టి దాన్ని అల్లుకుంటూ వెళ్ళిపోతే తర్వాత వాళ్ళని తిరిగి వెనక్కి తీసుకురావడానికి మనకు చాలా కష్టమవుతుంది. ఫస్ట్ మనకు అది రికగ్నైజ్ చేయడం కూడా ప్రాబ్లం అవుతుంది. ఎందుకు అంటే వాళ్ళకు ఒక్కసారి తెలివితేటలు పెరిగిపోయిన తర్వాత మనల్ని మనకు తెలియకుండా ఎలా చేయాలి అనే విషయాలు కూడా వాళ్ళకి అవగాహనలో ఉన్నాయి. సో హిస్టరీ డిలీట్ చేయడాలు, కొత్త కొత్త యాప్స్ కనిపెట్టడాలు మనకు తెలియనివి కూడా వాళ్ళకి తెలుస్తున్నాయి. సో వాళ్ళకంటే మనం అప్రమత్తంగా ఉంటేనే వాళ్ళని ఇలాంటి రాంగ్ రూట్లోకి వెళ్లకుండా మనం కంట్రోల్ చేయగలుగుతాము. మరి క్రైమ్ కేసెస్ ఎలా పెరుగుతున్నాయి? క్రైమ్ కేసెస్ పెరగడానికి దీనిలో రకరకాల కారణాలు ఉన్నాయి. కొంతమందికి అది క్రైమ్ అని తెలియదు. వాళ్ళు ఏదో మేము ఎక్స్పోజ్ చేయాలి లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేయాలి అని తెలియకుండా సినిమాలు వాటిని చూసి లేకపోతే ఫ్రెండ్స్ ఎంకరేజ్ చేయడం మూలంగా ఏవో చిన్నపాటి తప్పులు చేస్తారు, కానీ దాని కాన్సిక్వెన్సెస్ వాళ్ళకి తెలియదు. ఈ విధంగా ఒక రకమైన క్రైమ్ జరుగుతుంది సెక్షువల్గా. సెకండ్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళ బేసికల్గా మెంటల్గా పర్సనాలిటీ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉండడం మూలంగా వాళ్ళ లోపల సాత్వికత కంటే కూడా ఒక రకమైన సైకిక్ బిహేవియర్ అనేది ఉంటుంది. దాని మూలంగా ఎప్పుడైతే వీళ్ళ అవతల వాళ్ళని హామ్ చేస్తారో వీళ్ళకి ఆనందం కలుగుతుంది. కాబట్టి వీళ్ళెప్పుడు రిస్క్ రకమైనటువంటి ఆలోచనలు, అవతల వాళ్ళని బాధ పెట్టేవి, ఇబ్బంది పెట్టేవి అలాంటి వాటి వైపు మొగ్గు చూపుతారు. థర్డ్ ప్రాబ్లం ఏంటి అంటే వీళ్ళింట్లో వీళ్ళ పేరెంట్స్ కానీ వీళ్ళ నైబర్స్ కానీ ఇతను చూసిన పరిసర ప్రాంతాల్లో అలాంటి బుద్ధులు ఎక్కువగా కనుక ఉంటే, ఓ ఇది చాలా న్యాచురల్, ఏమో మనం కూడా ఇలా చేయొచ్చు అని చెప్పి వాళ్ళ ప్రభావం పడడం మూలంగా వీళ్ళు కూడా అలా బిహేవ్ చేయడం మొదలు పెడతారు. సో మనము పిల్లల లోపల ఇలాంటివి కంట్రోల్ చేయాలి అంటే ఫస్ట్ మనకి చిన్నప్పటి నుంచి వాళ్ళ మెంటాలిటీలో చిన్నపాటి తేడా అనిపించిన, అంటే పక్క వాళ్ళని కొట్టడము, ఏడిపించడము, కొంచెం బ్లాక్మెయిలింగ్ టెండెన్సీ ఇలాంటివి కనిపించినప్పుడే వాళ్ళని మనం ఒక ప్రొఫెషనల్ దగ్గరకు తీసుకెళ్ళి అసెస్మెంట్స్ చేయించడము, లేకపోతే వాళ్ళతో కూర్చోపెట్టి ఎవ్రీ సండే కనీసం 15 రోజులకు ఒకసారన్నా ఒక ఫ్యామిలీ మీటింగ్ లాగా పెట్టి వాళ్ళతో డిస్కషన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. డిస్కషన్ అంటే మనం వాళ్ళకి చెప్తూ వెళ్ళడం కాదు. చాలామంది పెద్దవాళ్ళు చేసే తప్పు ఏంటి అంటే మనం మాట్లాడుతూ వెళ్తూ ఉంటాము. మనం మాట్లాడుతూ వెళ్తూ ఉంటే వాళ్ళ మనసులో ఏముందో మనకు తెలీదు. వాళ్ళ మనసులో ఉందేంటో మనకు తెలియాలి అంటే కేవలం మనం ఒక ప్రశ్న అడిగి వాళ్ళకి మాట్లాడే అవకాశం ఇవ్వాలి. కాబట్టి అలా మాట్లాడుతూ వెళ్తూ ఉంటే వాళ్ళ మనసులో ఏమున్నాయి, వాళ్ళ ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి సినిమాలు చూస్తున్నారు, ఇవన్నీ తెలుస్తాయి. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అవి తెలుసుకోగానే మనం రియాక్ట్ అవ్వకూడదు. రియాక్ట్ అయితే నెక్స్ట్ టైం వాళ్ళు మనకు చెప్పడానికి హెజిటేట్ చేస్తారు, మన దగ్గర నిజాలు దాచిపెడతారు. కాబట్టి పిల్లల్ని మౌల్డ్ చేసుకోవడం అనేది పెద్దవాళ్ళ చేతుల్లో ఉంది. సో దయచేసి మీ పిల్లలు ఏం వాచ్ చేస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళని మీరు ఎలాంటి ఎన్వైర్న్మెంట్లో వదిలేస్తున్నారు అనేది మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటారని ఆశిస్తూ